ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గురువారం రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని మీ చేతిపైన రాసుకోండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలామంది మిత్రులు, గురువుగారు మేము మతాల్లో ఉన్నాము, వేరే మతాల్లో ఉన్నాము, మేము మంత్రాలు జపం చేయలేము, అలాగే మిగతా పూజా విధానాలు కూడా మేము ఆచరించలేము, ఏదైనా తేలికగా ఉండే పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇది ఈ నెంబరు, దీన్ని ఏంజిల్ నెంబర్ అంటారు, వీటిని దైవిక నెంబర్లు అంటారు. మీ మనసులో మీరు ఏది కోరుకుంటే అది జరగాలి అని మీరు అనుకుంటూ ఉంటే ఈ నెంబర్ని మీ చేతిపైన రాసుకోవాలి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అంటే ధనానికి సంబంధించిన కోరికలు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, అప్పులు చేశారు అప్పులు త్వరగా తీరాలి అనుకుంటున్నవారు కావచ్చు, అలాగే మేము ప్రేమించామండి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము కానీ మాకు పెద్దల నుంచి అడ్డంకులు వస్తున్నాయి వారు ఒప్పుకోవాలి అనుకునేవారు కావచ్చు, అలాగే కోరుకున్న వారిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు, అలాగే వివాహం కావడం లేదు వివాహం త్వరగా కావాలి అనుకునేవారు వారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు. అలాగే మీకు రావాల్సిన డబ్బులు త్వరగా తిరిగి రావాలి, మాకు రావడం లేదు లేట్ అవుతున్నాయి అనుకునేవారు కూడా రాసుకోవచ్చు. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, అలా ప్రయత్నం చేస్తున్నవారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు. అంతకుముందు మేము నెంబర్ రాస్తూ ఉన్నామండి, వాటితో పాటు చేసుకోవచ్చా అంటే చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలత సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని గురువారం రాత్రి పడుకునే ముందు చేయాలి. మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఈ నెంబర్ని మీ అడని చేతిపైన రెడ్ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకోవచ్చు. అంటే ఇందులో రెండు కలర్ల పెన్నులు, పెన్ కానీ స్కెచ్ కానీ ఏదైనా పర్వాలేదు రాసుకోవచ్చు. నెంబర్ రాసుకునే ముందు మాత్రం గుర్తుంచుకోండి, ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి. అంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను, ఆ విధంగా చేయండి. ఇది కూడా మీరు ఈ నెంబర్ని అంటే ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, ఒక కోరిక చెప్పుకొని ఆ తర్వాత నెంబర్ రాసుకోండి. నెంబర్ రాసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల సేపు మనసులో ఈ నెంబర్ తలుచుకోండి. మీరు ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోవాలి. ఎడం చేతి మీద అంటే అరిచేతిలో కాకుండా ఈ భాగంలో రాసుకోండి. నెంబర్ వచ్చేసి మీకు 2 కలర్ పెన్ వాడవచ్చు, 8 9 4 గ్యాప్ ఇవ్వండి, తర్వాత 7 1 9 మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, 7 8 మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, 4 8 మళ్ళీ ఒకసారి చెప్తాను, 8 9 4 గ్యాప్ ఇవ్వండి, 7 1 9 మధ్యలో గీత మాత్రం పెట్టబడుతుంది గుర్తుంచుకోండి, తర్వాత 7 8 4 8. ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా సరే బ్లూ కలర్ అంటే మనం గ్రీన్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ మాత్రం వాడాలి, బ్లూ కానీ బ్లాక్ కానీ ఇలాంటి వాడమాకండి, ఇంకా ఏది వాడకూడదు, ఇది రెండే వాడాలి. ఇప్పుడు ఈ నెంబర్ రాసిన తర్వాత చేతి మీద రాసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు రాసుకోండి, రాత్రిపూటే రాసుకోవాలి. తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకోండి, ఏదైనా ఒక కోరిక మాత్రమే, ఏదైనా ఇందులో ఇంతకుముందు చెప్పాను కదా అందులో ఏదో ఒకటి మాత్రమే. నెంబర్ని 2 నిమిషాలు తలుచుకోండి, తర్వాత మీరు పడుకోవచ్చు. ఉదయం వచ్చిన తర్వాత మీరు మామూలుగా స్నానం చేయవచ్చు, మిగతా పనులు చేసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. మీరు కోరుకున్న కోరిక ఇది ఎన్ని రోజులు చేయాలి అని మనం ఉంటుంది, మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ రాసుకుంటూ ఉండండి. మీ మనసులో కోరిక చెప్పుకోవాలి, తర్వాత కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు నెంబర్ రాసుకుంటూ ఉండాలి. చాలా శక్తివంతమైంది, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది, ఛానల్లో డిస్క్రిప్షన్లో వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్వి, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీకు
చాలా వీడియోలు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా మీకు ఫేస్బుక్లో అందుబాటులో ఉంటాను. అలాగే మీరు ఏది చేసినా నమ్మకం విశ్వాసం ప్రయత్నించండి. నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు వీడి జోలికి రామాకండి, పొరపాటు కూడా ప్రయత్నించేమాకండి. ఎందుకంటే ఫలితం రాకపోగా మానసిక ఆవేదన మిగులుతుంది. కాబట్టి నమ్మకంతో విశ్వాసం ఉన్నవారు మాత్రం ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.